హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ ప్రపంచంలో అన్ని విషయాలు నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కురుకురే ప్యాకెట్లో కురుకురే ఎందుకు అలా వంకర్ టింకర్గా ఉంటుందో మనలో సగం మంది తెలియదు. కోట్లు పెట్టి కట్టుకున్న ముఖేష్ అంబానీ ఇంటికి అసలు వాటర్ బిల్ ఎంత వస్తుందో మీకు తెలుసా? మీ మిత్రులు ఎవరైనా ఇలా నీటితో ఆడి మిమ్మల్ని బురదలో పడేసినట్లయితే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని మీకు తెలుసా? సాధారణంగా మనం తుమ్మితే తుపర్లు పడతాయి, కానీ ఒక పిల్లాడు తుమ్మితే డైరెక్ట్గా నోరులోంచి కాయిన్లు వస్తాయని మీకు తెలుసా? మరి అటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, ఒకవేళ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే లచ్చిందేవ్ కర్ నుంచి రోడ్డు మీద అలా 1,00,000 రూపాయలు దొరికాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ 1,00,000 రూపాయలు దొరికితే మనలో అందరూ అలానే చేస్తారు. కానీ ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి, ఇతనికి ఒకసారి రోడ్డు మీద 1,00,000 రూపాయలు దొరికాయి. కానీ ఇతను మనలాగా అటు ఇటు చూసే సప్పును లోపలతో ఇకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఇస్తే 1,00,000 రూపాయలు సకమైన రిటర్న్ ఇస్తారేమో అని అనుకుంటే పోలీస్ వారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని భుజం మీద చేసి చేతిలో 40,000 రూపాయలు పెట్టి ఇంటికి పంపించేశారు. ఆ 40,000 చేతిలో పెట్టినప్పుడు అతని యొక్క ఎక్స్ప్రెషన్ చూడాలి. తెరవక లచ్చిందేవి తలుపు తీస్తే మేకులు దిగ్గొట్టి మరీ మూసేసినట్టయింది అతని పరిస్థితి. అసలు పోలీసులకి చెప్పకుండా ఉండుంటేనే బాగుండేది అని అనుకుంటున్నాడేమో. పాపం ఇతని పరిస్థితి ఎవరికి రాకూడదు కదా. ఒకవేళ మీకు రోడ్డు మీద 1,00,000 రూపాయలు దొరికితే మీరేం చేస్తారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో ఉన్న డెజర్ట్స్ అంటే ఎడారి ప్రాంతాల్లో కనుక సోలార్ ప్యానెల్స్ అనేవి ఫిక్స్ చేస్తే, సోలార్ ప్యానెల్స్ అనేవి ఫిక్స్ చేసి కేవలం 6 గంటలు కనుక వాటికి ఛార్జింగ్ పెడితే దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేయండి, ఈ ప్రపంచంలో ఉన్న ఎడారిలో కనుక సోలార్ ప్యానెల్స్ని ఫిక్స్ చేసి ఆ ప్యానెల్స్ని కనుక 6 గంటలు ఛార్జింగ్ పెడితే ఈ ప్రపంచం మొత్తం దాదాపు 1 సంవత్సరం పాటు కరెంటు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఏదో బాగుంది కదా. దాన్ని బట్టి ఒక్కరోజంతా ఎడారిలో సోలార్ ప్యానెల్స్ కనుక ఛార్జ్లో ఉంటే ఈ ప్రపంచం మొత్తం 5 ఏళ్ల పాటు ఎటువంటి కరెంట్ ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ కనుక వింటే మీ ఫ్యూజులే ఎగిరిపోతాయి. మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ మీ మీద సరదాగా నీళ్లు పోసి మిమ్మల్ని కనుక బురదలోకి తోస్తే అది చట్టరీత్యా నేరం కింద పరిగణించబడుతుంది. మీరు కావాలంటే వారి మీద న్యాయస్థానంలో కేసు కూడా వేయచ్చు. ఐపీసీ సెక్షన్ 350 ప్రకారం ఎవరైనా మిమ్మల్ని నీటితో ఇబ్బంది పెట్టి బురదలోకి తోసేస్తే మీకేదైనా చిన్న దెబ్బ తగిలినా మీరు వాళ్ళ మీద కేసు వేయచ్చు. దానివల్ల వాళ్ళకి ఫైన్ లేదా జైలు శిక్ష వేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో 2 వేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, బాగా ఎండగా ఉన్నప్పుడు మనం కారులో కనుక కూర్చుంటే మనకి బాగా ఉక్కపో వస్తుంది. ఎండాకాలంలో అయితే మరీను కారుని ముట్టుకుంటే చాలు, కారు కాలిపోతూ ఉంటుంది. దాని నుండి కాపాడుకోవడానికే పూణేలోని ఒక కార్ ఓనర్ ఏం చేశాడంటే అతను తన యొక్క కారుని పైనుంచి కింద వరకు ఆవు పేడతో నింపేశాడు. నిజం చెప్పాలంటే ఇది సైన్సే. ఆవు పేడ అనేది ఏ పదార్థాన్నైనా టెంపరేచర్ హీట్ కాకుండా కూల్గా చేసే గుణం కలిగి ఉంటుంది. దాని కారణంగానే మన పూర్వీకులు ఇదివరకు తాటకిల్లులు కట్టుకున్నప్పుడు ఆవు పేడల్ని గోడల కింద అలుక్కునేవారు. అందుకే ఆ తాటకిల్లులు అనేవి ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇక్కడ కనపడుతున్న వీడియో చూడండి. వీరు కేవలం ఒక్కరోజులోనే చెక్కలతో కూడిన ఇంత పెద్ద భవనాన్ని తయారు చేశారు. వీరు జర్మనీకి చెందిన అల్సటెన్ గ్రూప్కి చెందినవారు. వీరు కష్టపడే గుణాన్ని కలిగిన వారు. వీళ్ళు కేవలం ఒక్కరోజులోనే అంత పెద్ద భవనాన్ని నిర్మించి ఒక వరల్డ్ రికార్డ్ని సాధించారు. అమెజాన్ అలెక్సాలో ఈ మధ్యన ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అది నిజానికి ఒక అద్భుతమైన చెప్పాలి. ఎందుకంటే ఆ ఫీచర్ మిమ్మల్ని ఎమోషన్కి గురి చేస్తుంది. అది ఎలా అంటే, అమెజాన్ అలెక్సాలో మీకు బాగా నచ్చిన వ్యక్తులు లేదా మీకు దూరం అయిపోయిన వ్యక్తుల యొక్క వాయిస్ని కనుక ఒక్కసారి రికార్డ్ చేస్తే అమెజాన్ అలెక్సా ఆ వాయిస్ని రికగ్నైజ్ చేసి అదే వాయిస్లో అలెక్సా మీతో మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఎవరైనా మీతో ఉండి ఒకవేళ చనిపోయారనుకోండి, వాళ్ళ యొక్క వాయిస్ని కనుక ఒక్కసారి అలెక్సాకి వినిపిస్తే రోజు అదే వాయిస్ నోటిఫికేషన్తో అలెక్సా మీతో మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ని కలిగి ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, కొన్ని రోజుల తర్వాత iPhone 14 సిరీస్ రానుంది. ఈ ఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాన్ని మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా దానికంతటా అదే ఛార్జింగ్ అయిపోతుంది. అది ఒక అన్రియలిస్టిక్ ఫీచర్గా ఉంటుంది, మీరు నమ్మలేరు కూడా. ఒక్కోసారి మన యొక్క ఫోన్ ఛార్జ్ అయిపోయినప్పుడు, ఛార్జర్ అందుబాటులో లేనప్పుడు గాలి యొక్క తరంగాలను బట్టి ఆటోమేటిక్గా ఫోను దానికి అదే ఛార్జ్ అయిపోతుంది. నిజంగా వావ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, బర్గర్ కింగ్ అనేది ఒక పెద్ద బర్గర్ కంపెనీ. ఆ కంపెనీ గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో గత 27 ఏళ్లుగా ఒక ఎంప్లాయీ పనిచేస్తూ ఉన్నాడు. అందులో ముందు కొత్త అనుకున్నారు కదా, కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే అతను గత 27 ఏళ్లుగా ఒక్కసారి కూడా
బర్గర్ కింగ్ కి లీవ్ పెట్టకుండా పనిచేశాడు. మరి అంత కష్టపడి పనిచేస్తే ఆ సంస్థ అతన్ని అభినందించకుండా ఉంటుందా? అతనికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఇచ్చి బర్గర్ కింగ్ తన కంపెనీ యొక్క బెస్ట్ ఎంప్లాయీని అభినందించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇండియాలో ఉండే తల్లిదండ్రులకి తన యొక్క పిల్లల గురించి ఎక్స్పెక్టేషను ఈ చెట్టులా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువులో టాప్లో ఉండాలి, స్పోర్ట్స్లో టాప్లో ఉండాలి, మరియు ఇతర స్కిల్స్లో కూడా వాళ్ళ పిల్లలు ఎప్పుడూ టాప్లోనే ఉండాలని కోరుకుంటారు. కానీ నిజానికి అలా చేయాలంటే పిల్లలు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మరి మీరు కూడా మీ యొక్క పిల్లల మీద అంత ప్రెషర్ని కనుక పెడితే కొబ్బరి చెట్టుకి అన్ని కాయలు కాయడం కాదు కదా, తగులు మిగులు ఉన్న అటు చెట్టుకి ఉన్న ఆకులు ఊడిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ని చూడండి. గుట్కా తినే వాళ్ళ యొక్క బాడీ, గుట్కా తినని వాళ్ళ యొక్క బాడీ. అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం ఎప్పుడు ఏది కొనకూడదు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ దేనైనా ప్రమోట్ చేస్తుంటే దాని అర్థం ఆ ప్రోడక్ట్ అనేది చాలా బెస్ట్ అని కాదు. ఎందుకంటే వాళ్ళంతా ఆ ప్రోడక్ట్ని కేవలం డబ్బు కోసమే ప్రమోట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లో వాళ్ళు అటువంటి గుట్కాలు తినను కూడా తినరు. ఫ్యాక్ట్ నెంబర్ 10, న్యూటెల్లా. ఈ పేరంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఎందుకంటే న్యూటెల్లాతో తయారు చేసిన చాక్లెట్ ఎంతో టేస్టీగా ఉంటుంది. కేకుల మీద, చాక్లెట్స్ మీద, ఐస్ క్రీముల్లో కూడా ఈ న్యూటెల్లాని యూజ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూటెల్లాని ఎంత యూజ్ చేస్తున్నారంటే ఈ ప్రపంచం మొత్తం తినే న్యూటెల్లాతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని దాదాపు 8 సార్లు కట్టొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇక్కడ కనపడిన వ్యక్తి మనలో చాలా మందికి తెలిసే ఉంటాడు. ఎందుకంటే ఇతను జీన్యూస్లో రిపోర్టర్గా పనిచేస్తాడు. ఇతని పేరు సుదీప్ చౌదరి. ఇతను జీన్యూస్కి ఎడిటర్ ఇన్ చీఫే కాకుండా సీఈఓగా కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇతను జీన్యూస్ని వదిలేశాడు. జీన్యూస్లో 30 ఏళ్ల పాటు జనాలకు కనిపించి ఇప్పుడు అతను సొంతంగా ఓన్ న్యూస్ ఛానల్ని పెడదామని సన్నాహాలు చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే జీన్యూస్ అంత ఫేమస్గా ఉండడానికి ఇతను ఒక ఇంపార్టెంట్ రోల్గా పనిచేశాడు. మరి ఇతని యొక్క కొత్త ఛానల్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఫ్యాక్ట్ నెంబర్ 13, మనలో చాలామంది ఇళ్లలో ఇటువంటి కుర్చీలు కనబడుతూ ఉంటాయి. ఆ కుర్చీల మీద ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటి కుర్చీ మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. ఇటువంటి కుర్చీలు బద్ధకంగా ఉండేవారు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే మనలో 1% మంది బద్ధకస్తులు తమ యొక్క వస్తువుల్ని, బట్టల్ని అలా చైర్ల మీద వేస్తూ ఉంటారని ఆ సర్వేలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 14, నేపాల్ యొక్క క్యాపిటల్ సిటీలో పానీపూరిని బ్యాన్ చేసేసారు. నేపాల్ దేశం యొక్క క్యాపిటల్ సిటీ కాఠ్మండు. అక్కడ పానీపూరిని ఎందుకు బ్యాన్ చేశారంటే అక్కడ ఒక పానీపూరి బండి యొక్క నీటిలో కలరాని డిటెక్ట్ చేశారు. మరి కలరా అనేది మనుషులకి చాలా ప్రమాదకరమైన వైరస్. దాని కారణంగానే నేపాల్ దేశం యొక్క రాజధాని అయిన కాఠ్మండులో పానీపూరిని మొత్తానికే బ్యాన్ చేసేసారు. దానివల్ల ఇదివరకు ఇలా గోక్కుంటూ పానీపూరిలు వేసేవారు ఇప్పుడు పానీపూరి లేక అలా గోక్కుంటూనే కూర్చుంటున్నారు. ఒకవేళ ఇదే విధంగా మన ఇండియాలో కనుక జరిగితే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఎందుకంటే ఇండియాలో పానీపూరి లేకపోతే బతకనే లేరు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఇక్కడ కనపడుతున్న రూమర్ చూడండి. ఏంటి ఇది, డైనోసార్ నోరులా ఉంది అనుకుంటున్నారు కదా, కానే కాదు. ఎందుకంటే ఇది ఒక డాక్టర్ యొక్క డెంటిస్ట్ రూమ్. ఆ డాక్టర్ ఎంత క్రియేటివ్ అంటే తన యొక్క హాస్పిటల్ రిసెప్షన్లో మనిషి యొక్క పళ్ళ యొక్క షేప్లో చైర్స్ని అమర్చాడు. ఆ పళ్ళ ఆకారంలో ఉన్న సీట్లో హాస్పిటల్కి వచ్చిన వారు కూర్చోవచ్చు. అంతేకాదు చుట్టూ ఉన్న గోడలు కూడా మన యొక్క మౌత్ ఆకారంలో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ డాక్టర్ చాలా క్రియేటివ్ కదా. నెంబర్ 15, లండన్లో ఉమేర్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను ఒకసారి తుమ్మినప్పుడు అతని యొక్క ముక్కులోంచి ఒక చిన్న కాయిన్ వచ్చింది. అతనికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఒక కాయిన్తో ఆడుకుంటూ ఉండేవాడు. ఆడుకుంటుంటే ఆ కాయిన్ ఆ పిల్లవాడి ముక్కులో ఇరుక్కుపోయింది. ఆ కాయిన్ ముక్కులో ఇరుక్కుపోయిన విషయం కూడా ఆ పిల్లవాడికి తెలియదు. ఎందుకంటే ఆ కాయిన్ అంత చిన్నగా ఉంది. అలా ఆ పిల్లవాడు పెద్దగా అయిపోయాడు. పెద్దగా అయ్యే కొద్దీ ఆ పిల్లవాడి ముక్కులో ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా అతని వయసు పెరిగే కొద్దీ అతని యొక్క ముక్కు కూడా పెద్దగా అవుతూ వస్తుంది. ఒకరోజు ఆ పిల్లవాడికి ముక్కులో బాగా నొప్పి వచ్చింది. అలా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి పెద్ద తుమ్ము రావడంతో గట్టిగా ఒకసారి తుమ్మాడు. అలా తుమ్మినప్పుడు ముక్కులోంచి ఆ కాయిన్ అప్పుడు బయటపడింది. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఈ ప్రపంచంలో ఒక హోటల్ ఉంది. అది ఎప్పుడు గాల్లోనే తేలుతూ ఉంటుంది. అదేంటి, హోటల్ అనేవి నేల మీద కానీ, బీచ్లో కానీ, రిసార్ట్లో కానీ ఉంటాయి కదా, గాల్లో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే అది ఒక ప్లేన్ లాంటిది, కానీ ప్లేన్ కాదు. అందులో స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్, ఉండడానికి హోటల్స్, రెస్టారెంట్స్, క్యాఫేస్ అన్నీ ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ప్లేన్లో కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే నెలల పాటు అది గాల్లోనే ఉంటుంది. ఆ క్రూజ్ యొక్క టూర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ క్రూజు గాల్లోనే ఎగురుతూనే ఉంటుంది. అదేంటి నెలల పాటు గాల్లోనే ఎలా ఎగురుతుంది, మరి దాంట్లో ఫ్యూల్ అయిపోదా అనే డౌట్ మీకు రావచ్చు. ఆ క్రూజ్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ని ఫిల్ చేయాలంటే ఇతర ఏరోప్లేన్లు గాల్లోనే
ఆ క్రూజ్కి రీఫ్యూల్ చేస్తారు. దానివల్ల ఆ ఎయిర్ క్రూజ్ కొన్ని నెలల పాటు గాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఆ ఎయిర్ క్రూజ్ ఎక్కడుంది, అర్జెంట్గా ఒకసారి చూడాలి అని అనుకుంటున్నారా? కానీ ఆ ఎయిర్ క్రూజ్ ఇంకా రెడీ అవ్వలేదు, అది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఒకవేళ కనుక అది కానీ క్లిక్ అయితే మీరు కూడా ఆ ఎయిర్ క్రూజ్లో టికెట్ని కనుక బుక్ చేసుకుంటే కొన్ని నెలల పాటు గాల్లోనే తిరగచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఇరాక్ దేశంలో ఒక చిన్న పాప కారులోని హీట్ వల్ల కలిగిన స్ట్రోక్తో చనిపోయింది. అసలు ఏం జరిగిందంటే, ఇరాక్లోని ఒక పేరెంట్స్ ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి తమ యొక్క పిల్లని కారులో ఎక్కించుకొని వెళ్ళారు. మరియు ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి వారు వెళ్ళి ఆ పిల్లని కారులోనే కూర్చొని డోర్లేసి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆ పిల్లని కనుక తీసుకెళ్తే ఆ ఫ్యూనరల్లో ఆ పిల్ల అల్లరి చేస్తుందేమో అని కారులోనే వదిలేసి వెళ్ళారు. కానీ వారు చేసిన తప్పు ఏంటంటే, కారులో ఆ పిల్లను వదిలేసి ఏసీ ఆన్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ రోజు వేడి ఎంత ఉందంటే కార్ లోపలి యొక్క టెంపరేచర్ 70 డిగ్రీస్ని రీచ్ అయింది. అది ఎంత ఎక్కువ అంటే, ఆ టెంపరేచర్లో కనుక హీట్ స్ట్రోక్ తగిలితే ఒక అడల్ట్ మనిషే చనిపోవచ్చు. దాని కారణంగా ఆ చిన్న పాప మరణించింది. ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి మిస్టేక్ని మనలో ఎవ్వరు ఎప్పుడు చేయకూడదని. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఒకసారి ఒక స్కూబీ డైవర్ నీటిలో డైవింగ్ చేస్తుండగా అతని కంట ఒక చేప పడింది. ఆ చేప మెడ చుట్టూరు ఒక గోల్డ్ రింగ్ ఇరుక్కుపోయింది. అతని కంటే ముందు కొన్నేళ్ల క్రితం ఒక స్కూబీ డైవర్ అక్కడికి వచ్చాడు. అప్పుడు దురదృష్టవశాత్తు అతని యొక్క గోల్డ్ రింగ్ నీటిలో పడిపోయింది. కానీ ఈసారి ఇతనికి ఆ చేపకున్న రింగ్ కనిపించినప్పుడు ఆ చేప నుండి ఆ రింగును వేరు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూసిన ఆ రింగ్ ఓనర్ షాక్కి గురయ్యి తన యొక్క రింగ్ని తిరిగి తెచ్చుకున్నాడు. అంటే ఇన్నేళ్ల పాటు ఆ చేప ఆ రింగుని మోస్తూనే తిరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఢిల్లీలో సబ్బన్వాలా అనే ఒక ఫ్యామిలీ ఉంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ ఫ్యామిలీ యొక్క ప్రతి ఒక్క మెంబర్ డాక్టరే. గత 100 ఏళ్ళుగా అంటే 1926 నుండి తమ యొక్క ఫ్యామిలీలో డాక్టర్స్ అనేవాళ్ళు మొదలయ్యారు. అలా నేడు ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ డాక్టర్స్. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కలుపుకొని దాదాపు 150 మంది డాక్టర్లు ఉన్నారు. వారు ఆ ఫ్యామిలీకి చెందిన వారు ఆ ప్రొఫెషన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దాని కారణంగానే ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు డాక్టర్స్గా మారారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క ఫ్యామిలీలో 150 మంది డాక్టర్లా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికేమన్నా అయితే చెకప్లకు బయటకు వెళ్లాల్సిన ఖర్చే ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 19, మనలో చాలా మంది కురుకురేలు తింటూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, కురుకురేలు అనేవి వంకటింకరగా ఎందుకు ఉంటాయో? కురుకురేలు కావాలంటే స్ట్రైట్గా కూడా ఉండొచ్చు, కానీ కావాలనే ఆ కురుకురేల్ని వంకటింకరగా తయారు చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి కురుకురేలు అనేవి వంకటింకరగా తయారు చేశారు. వాటి షేప్ వల్ల కురుకురే కంపెనీ వాళ్ళు తమకంటూ ఒక ట్రేడ్ మార్క్ని సంపాదించాలనుకున్నారు. ఒకవేళ వంకటింకరగా ఉన్న స్నాక్స్ కనుక మీ యొక్క మైండ్లోకి వస్తే మొట్టమొదటిగా మీకు గుర్తొచ్చేది కురుకురే మాత్రమే. ఒకవేళ కురుకురే కనుక స్ట్రైట్గా ఉంటే మనలో చాలా మంది వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటారు. వావ్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని నోట్లో పెట్టుకుని కొరికితే ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ అయితే ఉండవు. అప్పుడు చాలా మంది డిసప్పాయింట్కి గురవుతారు. దాని కారణంగానే కురుకురేకి అలా వంకటింకర షేప్ని ఇచ్చారు. ఒకవేళ ఆ కురుకురేలు స్ట్రైట్గా ఉన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క టేస్ట్ని దాటిపోతే అప్పుడు మనలో చాలామంది నిజంగా అవి ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటారు. దానివల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ సేల్స్ పెరిగిపోతే కానీ కురుకురే సేల్స్ పెరగవు. దాని కారణంగా కురుకురే బ్రాండ్ వేలు తగ్గిపోతుందని కురుకురే వాళ్ళు తమ యొక్క కురుకురేస్ని వంకటింకర్గా తయారు చేస్తారు. అంతేకాకుండా కురుకురేలు వంకటింకర్గా ఉన్నప్పుడు మసాలాలు అనేవి అక్కడక్కడ ఇరుక్కొని ఆగిపోతూ ఉంటాయి. దాని కారణంగా మసాలా టేస్ట్ కూడా తగులుతుందని వారు అలా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 20, భారతదేశంలోనే అత్యంత ధనికుడు ఎవరంటే వెంటనే వచ్చే పేరు ముఖేష్ అంబానీ. మరి అతను కోట్లు పెట్టి కట్టుకున్న తన యొక్క ఇంటికి కరెంటు బిల్లు కాదు, వాటర్ బిల్ ఎంత వస్తుందో మీకు తెలుసా? ముఖేష్ అంబానీ తన యొక్క ఇంటి కోసం ప్రతి నెల 500,000 లీటర్లను ఖర్చు పెడతాడు. అంటే రోజుకి 80,000 లీటర్లని ఉపయోగిస్తాడు. అంటే అది చాలా ఎక్కువ. దాని కారణంగానే అతని యొక్క ఇంటి ముందు చాలా ఈకో ఫ్రెండ్లీ కంపెనీలు, చాలా ఈకో ఫ్రెండ్లీ ఎన్జిఓస్ ప్రొటెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. అసలే బొంబాయిలో నీటి కరువు, అయినా కానీ అతని యొక్క భవనంలో పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లో అన్ని నీళ్లు ఎందుకు వృధా చేస్తున్నారని ప్రొటెస్టర్లు నినాదాలు చేస్తూ ఉంటారు. దాని కారణంగానే ముఖేష్ అంబానీ కోట్లు పెట్టి కట్టుకున్న యాంటీల ఇంటి యొక్క వాటర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? దాదాపు 20 లక్షల పైనే. ఇక వాటర్ బిల్ ఎంత వస్తే కరెంటు బిల్ ఎంత వస్తుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 21, మనలో చాలా మందికి టెన్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దాని కారణంగానే తల్లో వెంట్రుకలని ఊడిపోతూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, ఒకవేళ కోళ్ళను కనుక మనం కోసుకొని తినేస్తామని వాటికి తెలిస్తే వాటి యొక్క బొచ్చు ఊడిపోయి టెన్షన్తో అవి ఈ రకంగా కనబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22, ఒకవేళ మీరు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఒక పెద్ద కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి తన యొక్క చేతుల్ని కనుక ముడుచుకొని కాళ్ళని కనుక
క్రాస్ చేసినట్లయితే దాని అర్థం ఆ వ్యక్తి ఎమోషనల్గా ఆ కాన్వర్జేషన్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాడని. అతను ఆ కాన్వర్జేషన్ నుంచి తప్పుకున్నా కానీ మీ యొక్క మాటలు వింటూనే ఉంటూ ఉంటాడు, కానీ అది అతను బుర్రకెక్కదు. అప్పుడు అతనికి మీ యొక్క మాటల మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ విన్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఎక్కువసార్లు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 22, నేడు మేకప్లు అనేవి మనలో చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు, కానీ నిజానికి మేకప్ అనేదాన్ని మొట్టమొదట్లో జనాల్ని భయపెట్టించడానికి ఉపయోగించేవారు. మొదట్లో మేకప్స్ని మెజిషియన్స్ ట్రిక్స్ కోసం ఉపయోగించేవారు. వారు అలా మేకప్ని ఉపయోగించి ఆడియన్స్ని భయపెడుతూ ఉండేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 23, ఇప్పుడు చెప్పబోయేది నిజానికి మైండ్ బ్లోయింగ్, కానీ మీరు ఎప్పుడు గమనించి ఉండరు, మనలో చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు. అలా ఎక్కువగా తినడం వల్ల వారికి హియరింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎక్కువ ఆహారం కనుక తీసుకుంటే వినికిడి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24, ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోతే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఫ్యూనరల్ అనేది చేస్తారు. అది మనందరికి తెలిసిన విషయమే, కానీ మనుషులు కాకుండా కాకులు కూడా ఆ ఆచారాన్ని పాటిస్తాయి. ఎప్పుడైనా ఒక కాకి కనుక చచ్చిపోతే ఆ కాకి చుట్టూరు ఉండే కాకులన్నీ చనిపోయిన కాకులు యొక్క ఫ్యూనరల్కి వచ్చి కావు కావు అని గట్టిగా అరుస్తూ ఉంటాయి. కావాలంటే మీరు ఎప్పుడైనా గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 25, జపాన్ దేశంలోని వ్యక్తులు ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడానికి తలల్ని బెండ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా బెండ్ అవుతారో వారు తమ ఎదుటిన్న వ్యక్తులకి అంతగా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అర్థం. జపాన్ దేశంలో ఎవరైనా బాగా రిచ్ పర్సన్స్ వచ్చినా లేదా సొసైటీలో బాగా పేరు ఉన్న వ్యక్తులు వచ్చినా వారేకంగా నేల మీద కూర్చొని తమ యొక్క తలని కిందకు పెట్టి రెస్పెక్ట్ ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 26, ఇక్కడ కనపడుతున్న వ్యక్తులు చూడండి, వీరు తెలివైన వాళ్ళు కాదు, అతి తెలివైన వాళ్ళు. ఎందుకంటే వీరు నకిలీ నోట్లను తయారు చేసి దొరికిపోయారు. దీంట్లో జరిగిన ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళు తయారు చేసే దొంగ నోట్లు ఇంతకీ ఎంత అనుకున్నారు? 100 రూపాయల నోటు కాదు, 50 రూపాయల నోటు కాదు, 1000 రూపాయల నోటు కాదు. ఇంతకు వారు తయారు చేసిన నోటు ఎంతో తెలుసా, 250 రూపాయల నోటు. ఇంతకు వీరు చేసిన తప్పేంటో తెలుసా, దొంగ నోట్లు గుద్ది దొరికిపోవడం వీళ్ళు తప్పు కాదు, కానీ లేని నోట్లను గుద్ది దొరికిపోవడం వీళ్ళు తప్పు. ఫ్యాక్ట్ నెంబర్ 27, గుర్రాలు అనేవి ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకోగలవు. ఒకవేళ మీరు కోపంలో ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ అవి మీ యొక్క ముఖ కదలికల్ని ఈజీగా గుర్తించగలవు. అవి మనుషుల యొక్క ముఖం యొక్క భావాల్ని ఈజీగా గుర్తించగలవు. అందుకే ఎవరైనా మనుషులు చాలా నెగిటివ్గా ఉన్నా కోపంగా ఉన్నా కానీ గుర్రాలు గుర్తించి అప్పుడప్పుడు వాళ్ళని ఎడంకాలతో తంతూ ఉంటాయి కూడా. అలా ఎందుకు చేస్తాయంటే అలా మూడీగా ఉన్న వ్యక్తులు వాటి దగ్గరికి వస్తే వాటికి ప్రమాదం అన్నట్టు అవి గుర్తించి వాళ్ళ మీద అవి అటాక్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 27, ఒకవేళ మీరు ఎప్పుడైనా పెద్ద ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మీరు ఒక కొత్త పర్ఫ్యూమ్ని కొనుక్కొని దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఎప్పుడైనా అదే పర్ఫ్యూమ్ని కనుక కొని ఉపయోగిస్తే ఆ పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ ద్వారా మీ ట్రిప్ యొక్క గుర్తుల్ని మీకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఫ్రేగ్రెన్స్ యొక్క స్మెల్ మన యొక్క మెమొరీని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 28, ఈ ప్రపంచంలో ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో ఇంకో కంట్రీ ఉంది, అది ఎక్కడ తెలుసా, రోమ్. రోమ్ దేశం లోపల ఒక చిన్న కంట్రీ ఉంది, ఆ కంట్రీ పేరే వాటికన్ సిటీ. ఆ వాటికన్ సిటీ ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా క్రిస్టియన్స్ అనేవారు భావిస్తారు. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే అత్యంత పరిశుద్ధమైన ప్రాంతంగా దాన్ని గుర్తిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఎందుకంటే మనం గనక కోపంగా ఉన్నప్పుడు చిన్న కుక్క పిల్లల్ని కనుక చూస్తే మన యొక్క మూడ్ చేంజ్ అయిపోతుంది మరియు హ్యాపీగా ఉంటాం. సేమ్ అదే విధంగా ఏనుగుల మైండ్ కూడా అలానే ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసినప్పుడు మనం కూడా చిన్నపిల్లల్లాగే ఆనందంగా ఎలా ప్రవర్తిస్తామో, ఏనుగులు కూడా ఒక్కోసారి మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళతో ఆడుకోవాలనిపించి ఇలా చిలిపి పనులు అనేవి చేస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 30, మొదట్లో మనం అందరం పెన్సిల్తోటే రాసేవాళ్ళం, కానీ 5th standard వచ్చిన తర్వాత మనందరం పెన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అలా ఎందుకో మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది ఏమంటారంటే మనం పెన్సిల్తో కనుక రాస్తే అది మిస్టేక్ అయినప్పుడు మనం ఎరేజర్ని ఉపయోగించి దాన్ని చెరిపేయచ్చు, కానీ పెన్తో కనుక మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎరేజ్ చేయడం కష్టం. దాన్ని బట్టే అలా మిస్టేక్ చేయకుండా రాయడాన్ని నేర్పించడానికే పెన్ అనేది ఉపయోగిస్తారని చెప్తూ ఉంటారు. అందుకే పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత పెన్ అనేది ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 31, వైఫై యొక్క ఈ సిగ్నల్ని మన యొక్క మొబైల్లో చాలామంది చూసే ఉంటారు, కానీ వైఫై రౌటర్లోంచి వచ్చే వైఫై సిగ్నల్ నిజానికి ఇలా ఉండదు, ఒక డోనట్ షేప్లో వస్తుంది. ఎందుకంటే వైఫై అనేది కేవలం ఒక డైరెక్షన్లోనే పనిచేయదు, వైఫై అనేది తన రేడియస్లో ఉండే అన్ని సరౌండింగ్స్ని కవర్ చేస్తుంది. దాని కారణంగానే రౌటర్ నుంచి ఎమిట్ అయ్యే వైఫై సిగ్నల్స్ డోనట్ షేప్లో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 32, ఇక్కడ కనపడుతున్న పావురాలను చూడండి, అవి తన యొక్క వీపు భాగంలో దాదాపు 250,000 రూపాయల డ్రగ్స్ ని క్యారీ చేస్తున్నాయి. ఈ మధ్యన డ్రగ్స్ సప్లై చేసేవారు పావురాలను ఉపయోగించి ఈ విధంగా డ్రగ్స్ ని
ఒక దగ్గర నుంచి మరొక చోటకి తరలిస్తున్నారు. పావురాల వెనక ఈ విధంగా ఒక బ్యాగ్ ని తగిలించి ఆ బ్యాగ్ లోపల దాదాపు 2.5 లక్షలకు పైగా డ్రగ్స్ ని కూర్చి పంపిస్తున్నారు. మరి అన్ని లక్షల డ్రగ్స్ ని పావురాలను నమ్ముకొని ఎలా పంపుతున్నారు అనుకుంటున్నారు కదా, కానీ ఆ పావురాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. ఎందుకంటే వాటికి ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. పావురాలు అనేవి బాగా ట్రైన్డ్గా ఉంటాయి. ఒక్కసారి గనక పావురాలకి ట్రైనింగ్ ఇస్తే జీవితాంతం అవి మర్చిపోవు. పావురాలకి గనక ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తే అవి ఏ దేశంలోకైనా ఈజీగా వెళ్ళిపోగలవు. అంతేకాకుండా అవి ఎక్కడికైనా వెళ్ళగలవు, రాగలవు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరికి లీక్ కూడా చేయవు. నిజానికి చైనీస్ గవర్నమెంట్ కూడా స్పై ఏజెంట్స్గా ఈ పావురాలను ఉపయోగిస్తారు. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడేటువంటి కొన్ని అద్భుతమైన అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.